Honorable Minister for Education, Srimati Sabita Indra Reddy Garu, Honorable Minister for Panchayati Raj and Rural Development, Sri Erabelli Dayakar Rao Garu, Honorable Chairman of the Legislative Council, Sri Gutta Sukendra Reddy Garu, Honorable MLA Shad Nagar Gauroneelu Anjay Yadav Garu, Honorable Legislative Council Whip Peddalu Damodar Reddy Garu, Honorable Parliament Member of Mehboob Nagar Gauroneelu Manne Srinivas Reddy Garu, Gaurava Shasana Sabhyulu Peddalu Mari Janardhan Reddy Garu, Gaurava Shasana Sabhyulu Peddalu Danam Nagendra Garu, Gauroneelu Shasana Sabhyulu Kale Yadaya Garu, Maroka Shasana Mandali Sabhyulu Mitrulu Kasireddi Narayan Reddy Garu, Maa Parishramala Shaka Principal Secretary Jayesh Ranjan Garu, Ade Rakanga Ee Roju Ikkada Andaram Kuda Koochunnamu Ante Ee Karyakramaniki Manani Aahvaninchi Prapanchamlone Ati Peddadaina Ee Factory Ni Engineered Stone Factory Ni Erpatu Chesina Pokarna Group Chairman Gauroneelu Gautam Chand Jain Gariki, to the entire family of Pokarna Group who are all gathered here, to their business partners, to their friends, to their family, Sthanika Praja Pratinidhulaina Maa Gaurava Sarpanchlaki, MPTC Laki, MPP Ki, ZPTC Gariki, Peru Peruna Karyakramamlo Palupanchukuntunna మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా పోకన్న ఇంజనీర్డ్ స్టోన్ యాజమాన్యానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. గౌరవనీయులు గౌతమ్ జైన్ గారు మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికీకరణ బాటలో, ఇండస్ట్రియలైజేషన్లో భారతదేశంలోనే ముందుంది, చాలా వేగంగా ముందుకు దూసుకొని పోతున్నదనే మాట వారన్నారు. The reason why the state of Telangana, in fact, is progressing rapidly with respect to industrialization is because of one simple thing: able leadership and stable government. It's easier said than done. Samarthavantamaina nayakatvamu, susthiratato koodina prabhutvam, ee rendu unnappudu abhivruddhi sadhyamavutundi. Telangana lo ee roju meeru chuste Gaurava Mukhyamantri కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమతుల్యమైన అభివృద్ధి. పల్లెల్లో పల్లె ప్రగతి పేరిట కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, పట్టణంలో పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు పారిశ్రామికీకరణకు, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పిస్తూనే, మరొక వైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కానీ కుల వృత్తులు కానీ వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అంతే ధీటుగా అంతే సంకల్పంతో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. వెన్ దీస్ టూ ఇంపార్టెంట్ సెక్టర్స్ ఆర్ బ్యాలెన్స్డ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, ఇఫ్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, కలిసి కట్టుగా ముందుకు నడిచినప్పుడు బ్రహ్మాండంగా సమతుల్యమైన అభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉంటుంది. మరొకవైపు సుస్థిరమైన ప్రభుత్వం, దృఢచిత్తంతో నిర్ణయాలు తీసుకునే నాయకత్వం, దానివల్లనే ఈరోజు టీఎస్ ఐపాస్ లాంటి ఒక విప్లవాత్మకమైన విధానం వచ్చిన, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఫ్రెండ్స్ ఆఫ్ మిస్టర్ జైన్, ఐ వుడ్ లైక్ టు క్విక్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ టీఎస్ ఐపాస్. టీఎస్ ఐపాస్ స్టాండ్స్ ఫర్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అగర్ ఆప్కో తెలంగాణ మే కోయి ఫ్యాక్టరీ ఖోల్నీ హై, యహాన్ పే ఏక్ ఫ్యాక్టరీ బనానా హై, తో ఆప్కో గవర్నమెంట్ కి తరఫ్ సే కోయి పర్మిషన్ కి జరూరత్ నహీ హై. ఆప్ సెల్ఫ్ సర్టిఫై కర్ సక్తే హో అప్నే ఆప్కో కి వి ఆర్ ఇన్ కంప్లాయన్స్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అగర్ ఆప్కే పాస్ జమీన్ హై యా గవర్నమెంట్ అగర్ ఆప్కో అలాట్ కియా జమీన్ ఆప్కో, తో డే వన్ వితౌట్ ఎనీ పర్మిషన్ యూ కెన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఫ్యాక్టరీ. ఏ పూరే హిందుస్థాన్ మే ఆప్కో కోయి రాజ్ మే యే మౌకా ఆప్కో నహీ మిలేగా. ఔర్ జబ్ ఆప్ ఫ్యాక్టరీ బనానా శురూ కర్తే హో, హమ్ బస్ యహీ ఉమీద్ రఖతే హై కి క్యూంకి హమే జానకారీ చాహియే హోతా హై కౌన్ బిజినెస్ కర్ రహా హై హమారే రాజ్ మే, హమ్ ఆప్సే యహీ రిక్వెస్ట్ కర్తే హై కి ఆప్ ఏక్ అప్లికేషన్ ఆన్లైన్ పే సబ్మిట్ కర్ దే టీఎస్ ఐపాస్ పోర్టల్ మే.
When you submit this application online in the TS iPass portal, we promise by statute, by legislation, all clearances in 15 days. हाँ, आप कह सकते हैं कि हाँ यार, ये तो हमने बहुत पहले बार बहुत बार भी सुना है, 15 दिन में दे देंगे, सिंगल विंडो में देंगे, बहुत बार सुना है, बहुत सरकार ने भी कहा है. हाउ इज तेलंगाना एनी डिफरेंट? वी आर डिफरेंट बिकॉज अगर हम लोग 15 दिन में आपको क्लियरेंस नहीं देते हैं, हाँ या ना में जवाब नहीं देते हैं, तो 16वां दिन आपका ऑटोमेटिक अप्रूवल है, डीम्ड अप्रूवल है, बैक्ड बाय लेजिस्लेशन. आपको हिंदुस्तान में कहीं भी ये सुनने को नहीं मिलेगा. और 16वां दिन से एक और प्रोग्राम भी चालू होता है. अगर 15 दिन में आपको क्लियरेंस नहीं मिलता है और बेवजह है, कोई वजह नहीं और ऐसे ही आपको टाला गया, तो 16वां दिन से हमारे प्रिंसिपल सेक्रेटरी जो हैं जयेश रंजन जी या उनके नीचे जो ऑफिशियल काम करते हैं, उनको भी हम फाइन लागू कर सकते हैं. 1,000 रुपया पर दिन फाइन हम उनको बाय लेजिस्लेशन कर सकते हैं. ऐसा एक्ट, ऐसा रेवोल्यूशनरी ट्रांसफॉर्मेशन, ऐसा रेवोल्यूशनरी रिफॉर्म आज तक हिंदुस्तान के इतिहास में किसी राज्य सरकार ने नहीं लाया. दैट वॉज ओनली बिकॉज ऑफ आवर ऑनरेबल चीफ मिनिस्टर श्री के चंद्रशेखर राव जी हु हैज डन दिस. नाउ फॉर दोस ऑफ यू हु आर वंडरिंग इफ दिस एक्चुअली वर्क्स इन रियलिटी, ये काम करता है क्या, बस सुनने के लिए अच्छा है, बस इज इट ओनली म्यूजिक टू माई ईयर्स? लेट मी टेल यू, वी हैव पास दिस लेजिस्लेशन इन 2015 नवंबर, और आज तक पिछले 6 साल से ज्यादा जब से टीएसआई पास हुआ है, वी हैव बीन एबल टू अट्रैक्ट मोर देन 2,20,000 crores ऑफ इन्वेस्टमेंट, वी हैव बीन एबल टू गिव क्लियरेंसेस टू मोर देन 15,000 units, एंड वी हैव बीन एबल टू क्रिएट डायरेक्ट पोटेंशियल एम्प्लॉयमेंट to more than 15 lakh youth of India and youth of Telangana. That has been the track record of government of Telangana. My request, of course, I'm fascinated with what has been done here, Gautam ji. Bahut shandar kaam aapne kiya. Ek state of the art facility, jo aap andar aane ke baad ye farak mehsoos nahi hota ki aap Hindustan mein hain, Europe mein hain, America mein hain, kahan hain, pata bhi nahi chalta. Itna khoobsurat aapne ek factory banaya. मैं बधाई देता हूं आपको, आपके सारे पोकरना फैमिली को, कि आपने हाईएस्ट स्टैंडर्ड यहां पे मेंटेन किया. और सबसे अच्छी बात तो ये लगी मुझे कि आपने पोल्यूशन का भी बहुत ध्यान दिया. आपने कहा कि पोल्यूशन के लिए आपने 15-20 करोड़ खर्च करके एक जीरो लिक्विड डिस्चार्ज फैसिलिटी भी आप यहां पे लगाया आपने, और इकोलॉजिकली भी एनवायरमेंटल और इकोलॉजिकल सस्टेनेबिलिटी को ध्यान में रखते हुए यू आर रीयूजिंग एवरी ड्रॉप ऑफ वाटर दैट यू आर यूजिंग हियर इन factory. My compliments to you and my compliments to the entire team that has set this up, because 6 lakh square foot wala facility lagana koi aasan baat nahi hai. Baat bahut kar sakte hain, bolne ke liye aasan hai, but kaam karne mein bahut sara commitment aur effort jata hai. Jaisa aapne kaha, aapke jo engineer Britain se aate hain, Italy se aate hain, unko koi dikkat jab hui yahan pe, unko koi problem jab hui, तो हमारी इंडस्ट्रीज डिपार्टमेंट ने और खासकर हमारे प्रिंसिपल सेक्रेटरी ने जैसा आपका मदद किया, जिस तरह वी द गवर्नमेंट स्टूड बाय यू, आई प्रॉमिस यू विथ रिस्पेक्ट टू एनी अदर इश्यूज, बिकॉज आई नो दैट दिस क्लस्टर हैज लॉट ऑफ पोटेंशियल, दिस इंडस्ट्रियल क्लस्टर हैज लॉट ऑफ पोटेंशियल. वी विल इंश्योर दैट ऑल द बेसिक इंफ्रास्ट्रक्चर रिक्वायरमेंट्स, बी इट पावर, वाटर, वॉट एवर यू रिक्वायर, वी विल इंश्योर दैट द हाइएस्ट क्वालिटी ऑफ सर्विस is provided to you so that you can continue your business in 3 shifts 24/7. But meri ek request aap se hai, Gautam bhai, main bhi janta hu ki aap textile sector mein mahir hai, pioneer hai, aap Raymonds ke sath bhi aapke sambandh hai aur Raymonds wale bhi yahi pe kahin pe hai. Main janta hu ki aapki jo Stanza ki unit hai aur baki jo aapke textile unit Gundlapo Champalli mein bhi the, main ummeed karta hu kyunki aap is field mein abhi इंटरनेशनल रेप्यूटेशन हासिल कर लिया आपने, टेक्सटाइल को आप भूल तो नहीं गए मैं उम्मीद करता हूं. मैं रिक्वेस्ट करता हूं आपसे कि हमारे शादनगर एमएलए साहब ने जैसा कहा, यहां की लोकल्स, यहां के जो लोकल हमारी यूथ हैं, महिलाएं हैं, इनको टेक्सटाइल सेक्टर से, गारमेंट सेक्टर से बहुत ज्यादा एम्प्लॉयमेंट मिल सकता है. अगर यहां 15-20 किलोमीटर के आसपास अगर आप एक प्रपोजल दे देंगे, तो एक अपैरल यूनिट भी जो आपका पहले गुंडलापो चंपल्ली में था, यहां आप शुरू करिए, 1-2-3 हजार लोगों को यहां पे रोजगार मिल सकता है. और खासकर हमारे लोकल यहां के यूथ हैं, युवा हैं और महिलाएं हैं,
उनको रोजगार मिल सकता है। तो आप टेक्सटाइल का भी एक यूनिट प्लान करिएगा पास ही, ताकि आप जब भी हैदराबाद से आएंगे यही रोड पे दोनों भी यूनिट देख के आप वापस जा सकते हैं हैदराबाद आराम से। माई ओनली रिक्वेस्ट टू द एंटायर टीम ऑफ पोकरना, स्पेशली परास एंड द एंटायर टीम दैट रन्स द शो लोकली, आई रिक्वेस्ट यू टू प्रोवाइड एज मच लोकल एम्प्लॉयमेंट एज पॉसिबल। ఎందుకంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే, స్థానికులతో కలిసిమెలిసి ముందుకు నడిస్తే, మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కోరినట్టు ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా మనకి 10 కాలాల పాటు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఎక్కడెక్కడైతే మీకు స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే, వి కెన్ ఈవెన్ గివ్ యూ స్కిల్డ్ ఎంప్లాయీస్, వి కెన్ ట్రైన్ దెమ్ ఫర్ యూ అండ్ గివ్ దెమ్ టు యూ। సో మై ఓన్లీ రిక్వెస్ట్ టు యూ గౌతమ్ భాయ్ ఈజ్ ప్రొవైడ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ సో దాట్ ద ఇండస్ట్రీ కెన్ ప్రాస్పర్, ఇండస్ట్రీ కెన్ థ్రైవ్ and you can continue to build on the momentum that you've started. Once again, my compliments to the entire Pokarna family, and like I said, the government of Telangana will stand by you in your further expansion plans and your further growth plans. Thank you very much. Good luck. Thank you very much, sir, for that effective speech. And I think we all should take inspiration not only for his leadership, but all the skills that he possesses, his command towards any language that he speaks. So, so inspiring. Thank you very much, sir, for being there for the state of Telangana. We're all well flourished, well nourished under your leadership. Huge round of applause for our Honorable Minister of IT, Commerce, MANUD, Gauravaneelu Shri KT Ramarao Garu.